శని ప్రభావం కేవలం మనుషులపై మాత్రమే కాకుండా ఎంతోమంది దేవతలపై కూడా తన ప్రభావాన్ని చూపించారని ఎన్నో పురాణాలు తెలియచేస్తున్నాయి ఈ క్రమంలోనే శని ప్రభావ దోషం తొలగిపోవడానికి ఎంతోమంది ఎన్నో రకాల పరిహారాలను చేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే అమావాస్య శనివారం రావడం వల్ల శని దోష నివారణకు ఆ రోజు ఎంతో అనుకూలమని చెప్పుకోవచ్చు ఎవరి జాతకంలోనైనా శని దోషం ఉంటే అలాంటివారు శని దోషం పరిహారం చేసుకోవడానికి అమావాస్య తిది శనివారం వచ్చిన రోజు ఎంతో అనువైన సమయం ఈ విధంగా శనివారం రోజు శని దోషం ఉన్నవారు ఉపవాసంతో శనీశ్వరుణ్ణి శాస్త్రోక్తంగా పూజించాలి అదేవిధంగా శనీశ్వర ఆలయానికి వెళ్ళి స్వామివారికి నల్ల నువ్వులు నువ్వుల నూనెతో అభిషేకం చెయ్యాలి పురాణాల ప్రకారం శని దోషం ఉన్నవారు ఆంజనేయ స్వామిని పూజించినా కూడా వారికి శని దోషం తొలగిపోతుంది ఈ క్రమంలోనే శనివారం శని ఈశ్వరుడితో పాటు ఆంజనేయ స్వామిని కూడా పూజించాలి అమావాస్య రోజు మల్లె పువ్వులు దీపాదానం చేసి హనుమాన్ చాలీసా పఠించటం వల్ల శని ప్రభావ దోషం తొలగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి